सो एनडीबी वर्क्स की संबंधी मन राष्ट्र प्रभुत्वं अंदर की तेलिसिंदे चला प्रतिष्ठात्मक मन मंडल हेड क्वार्टर्स कनेक्टिविटी डिस्ट्रिक्ट हेड क्वार्टर्स मंडल हेड क्वार्टर्स कनेक्टिविटी इंप्रूव चेयालने उद्देश्यों तो ट्राफिक नी बेस चेसुकुनी अंटे 2000 पीसीयूस पैसेंजर कार यूनिट्स कन्ना एक्कुव ट्राफिक उन्न प्रति कारिडार नी कूडा डिस्ट्रिक्ट टू मंडल दीन्नि सिंगल लेन प्रेजेंटली एवरैते एक्कडैते सिंगल लेन उंदो दान्नि टू लेन चेयडानिकि न्यू डेवलपमेंट बैंक असिस्टेंस तो 70% अंड 30% स्टेट गवर्नमेंट कंट्रिब्यूशन तो డెవలప్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అరౌండ్ 2900 చిల్లర కోట్లు తో వర్క్స్ మనం పిలవడం జరిగింది. సో 13 జిల్లాలు 13 ప్యాకేజెస్ మనం పిలిచాము. ఇందులో మనకి 25 బిడ్స్ మనకు వచ్చాయి. ఈ 25 బిడ్స్ కూడా 14 కంపెనీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీన్ని ఇది టెక్నికల్ గా ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి టెక్నికల్ ఎవాల్యుయేషన్ నడుస్తోంది. టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత రివర్స్ బిడ్డింగ్ ఉంటుంది. ఈ రివర్స్ బిడ్డింగ్ లో ఫైనల్ గా ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉంటారో వాళ్ళకి మనం కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది, ఎల్ఓఏ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఆల్రెడీ ఎన్డీబీ బోర్డు లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోనే ఈ వీటన్నిటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. టోటల్ ప్రాజెక్ట్ ని 6400 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని. బట్ మనకి ఒకటి, జుడిషియల్ ప్రివ్యూ కమిషన్ కి మనం వెళ్ళాలని స్టేట్ గవర్నమెంట్ మోర్ దాన్ 100 క్రోర్స్ వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్ని జుడిషియల్ ప్రివ్యూ కమిషన్ కి వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం. దాని తర్వాత నేచురల్ గా జుడిషియల్ ప్రివ్యూ కమిషన్ కి కావాల్సిన చెక్ లిస్ట్ లో చాలా ఐటమ్స్ అన్ని కూడా ప్రిపేర్ చేయడం, ఈ మధ్యలో కోవిడ్ రావడం వీటన్నిటి కారణంగా ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు లేట్ అయ్యింది. సో లాస్ట్ ట్రైపాట్రియేట్ మీటింగ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సెప్టెంబర్ ఎండింగ్ గనక మనం 30% వర్క్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ గనక మనం కంప్లీట్ చేయకపోతే గనక చాలా స్టేట్ గవర్నమెంట్స్ ప్రాజెక్ట్స్తో రెడీగా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓవరాల్ కంట్రీ వైడ్ ఇచ్చిన లిమిట్స్ ప్రకారం వర్క్స్ జరగకపోతే కనుక దేశం నష్టపోతుంది. కాబట్టి ఇమీడియట్గా కంప్లీట్ చేయగలిగితే చేయండి, లేకపోతే కనుక సరెండర్ చేయండి అనేది స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం జుడిషియల్ ప్రివ్యూ కమిషన్ తో మనం చర్చించి వీలైనంత ఫాస్ట్గా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో ఆల్రెడీ 13వ తారీఖున చాలా డీటెయిల్డ్గా 12వ తారీఖున ఒక డీటెయిల్డ్ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. 13వ తారీఖున మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదైనా నిజంగా జెన్యున్ డౌట్స్ ఎవరికైనా ప్రెస్ పరంగా ఏమైనా ఉన్నాయా అనేది క్లారిఫై చేయడానికి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఆ రోజు ఎవరైతే డౌట్స్ రైజ్ చేశారో వాళ్ళందరికీ కూడా మనం క్లారిఫై చేయడం జరిగింది. సో అయినప్పటికీ కూడా కొన్ని న్యూస్ పేపర్స్లో కంటిన్యూస్గా అదే ఇష్యూ మీద అదే రకమైన డౌట్స్ క్రియేట్ చేస్తూ ప్రజల్లో ఒక రకమైన డౌట్స్ క్రియేట్ చేసేటట్లు వార్తలు రాయడం అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతోంది. ఇది డెఫినెట్గా మంచి పద్ధతి కాదు. సో ఒక పర్టికులర్ టెండర్కి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనే దానిది వేరియస్ రీజన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు 70% లోన్ వస్తుంది, 30% స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. సో మన బడ్జెట్ మనం ఎంత ఇచ్చాము, ఎంత అవుతుంది, నిజంగా మనకి డబ్బులు వస్తాయా లేదా, రకరకాల డౌట్స్ కాంట్రాక్టర్స్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ రెస్పాన్స్ను బట్టి మనం ఏదైతే యాక్చువల్గా ఈ టెండర్స్ మనం రెస్పాన్స్ చూసామో దాన్ని బట్టి ఉంటుంది తప్ప రకరకాల రీజన్స్ మనం ఏదో ఊహించి రాయడం అనేది అంత మంచి పద్ధతి కాదు. ఒకటి, మనం జస్ట్ ఇందులో చూస్తే కనుక ఈ టెండర్ కూడా
मन गवर्नमेंट आफ् इंडिया प्लाटा मैं उपयोगस्ना एनआईसी प्लाटा मन स्टेट गवर्नमेंट प्लाटा मीद डेफिनेटली एक्सटर्नल एडेड एजेंसीस अंत सुमुखता चूपन सेक्यूरिटी फीचर्स लेते मेन कंट्रोल स्टेट गवर्नमेंट दबी रकरकाल प्रॉब्लम्स रावच्चु अने उद्देश्य तो कंपलसरी एनआईसी प्लाटा उपयोगने कंडीशन का पड़ा जरिंदी सो दाने अगुणा एनआईसी प्लाटा मनम दांट्लो रिवर्स बिडिंग मनम जरिंदी सो मन अंदर की तेलिसिंदे सपोज एनआईसी प्लाटा मीद एवरैना बिड पार्टिसिपेट सो एनआईसी प्लाटा मीद ब्रिक कंट्रीस ग्लोबल बिडिंग अटे ग्लोबल बिडिंग अंटे एंटायर अंदर कंट्रीस की अवकाश उंडदु बट ब्रिक्स संबंधी ब्रेजिल रशिया इंडिया चाइना साउथ अफ्रीका ఈ కంట్రీస్ కు సంబంధించిన ఏ ఏజెన్సీ అయినా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అది ఆల్మోస్ట్ ఎన్ఐసి ప్లాట్‌ఫామ్ ఎవరు ట్యాంపర్ చేయడానికి ఉండదు ఎవరైనా ఫ్రీ విల్ తో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఏ రకమైన ఆటంకి కూడా ఉండదు మీరు కొన్ని పేపర్లలో రాసిన డౌట్స్ అంటే ఇది హార్డ్ కాపీ ఎందుకు పెట్టారు ఈ హార్డ్ కాపీ పెట్టడం వల్న వాళ్ళని एदो आफीसुल्लो मनुषुल्नि पेट्टि ई एजेंसीस राकुंडा चेसि वाळ्ळनि डिस्क्वालिफै चेयडानिकि पेट्टुंडोच्चु रकरकाल कथनालु राशारु बट ओकटे नेनु चेप्पदलुचुकुन्नदि एवरैते ई आफीस ई टेंडर्स लो पार्टिसिपेट चेशारो वाळ्ळंदरू कूडा हार्ड कापी सब्मिट चेयगलिगारु अंटे एवरैना सपोज इलांटि प्राब्लम एदन्ना गनक निजंगा उंटे गनक కొంతమంది ఈ టెండర్ లో పార్టిసిపేట్ చేయగలిగినప్పటికీ కూడా వాళ్ళవి హార్డ్ కాపీస్ మాకు అందలేదు అని ఎవరైనా రిజెక్ట్ చేసి అవకాశం ఏమన్నా ఉంటే గనుక డెఫినెట్ గా మేము కూడా డౌట్ వస్తుంది మాకు కూడా డౌట్ వస్తుంది మేము కూడా దాన్ని మరింత క్షుణ్ణంగా చేసి ఇంకేమైనా దీంట్లో చేంజెస్ కావాలా అనేది ఆలోచించడానికి అవకాశం ఉండేది బట్ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే గనుక 25 బిడ్లు వస్తే గనుక 25 బిడ్లలో అందరూ కూడా హార్డ్ కాపీస్ करेक्ट टाइम वालिचार अद ओनली फिजिकल रावासिन अवसर लेदू पोस्ट पंपिंचोच्चु लेकपोते कोरियर द्वारा पंपिंचोच्चु आ पर्टिक्युलर डॉक्युमेंट्स रावडं मात्रं रावाल्सि उंटुंदी सो ई रकमैन अने डौट्स क्रियेट चेयडानिकि प्रयत्निंचडं अनेदि अन्फॉर्चुनेट सो अट्लीस्ट इप्पुडु प्रासेस कंप्लीट अयिन तर्वात इलांटि अवकाशं एमी लेदु ఎవరికీ నిజంగా వేయాలనుకున్న వాళ్ళు వేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎవరికీ ఇబ్బంది లేదు అనేది గమనించాల్సిందిగా మేము కోరుతున్నాము తర్వాత ఈ వరల్డ్ బ్యాంక్ నార్మ్స్ ప్రకారం ఏదైతే ఇచ్చారనేది తర్వాత ప్రతి స్టేజ్ లో కూడా అంటే మనం బిడ్డింగ్ బిడ్ డాక్యుమెంట్ ఫైనలైజేషన్ స్టేజ్ లో ఎండిబి కన్సెంట్ తీసుకోవడం జరిగింది మనం ఈ కండిషన్స్ ఏది కూడా మనం మార్చలేదు ఇప్పుడు ఇంకొక రకంగా మీరు చెప్తే గనక వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ ని ఒక ప్రామాణికంగా మనం తీసుకున్నాం సపోజ్ వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ లో ఏ ఒక్క కండిషన్ మార్చినా ఇంకొక రకమైన కంప్లైంట్స్ మీరే ఇచ్చేవారు ఆ పర్టిక్యులర్ కండిషన్ ఒక్కటే ఎందుకు మార్చారు ఇది ఎందుకు మార్చలేదు అది ఎందుకు మార్చలేదు అది కూడా మార్చొచ్చు కదా ఇది కూడా మార్చొచ్చు కదా అని సో ఇందులో వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్స్ డిటోగా ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ అనేది మన ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు ఎంటైర్ కంట్రీలో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్ డెవలప్డ్ వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తో ఏదైతే ప్రాజెక్ట్స్ టేక్ అప్ చేస్తారో ఇండియాలోనే కాకుండా అబ్రాడ్ లో కూడా డెకేడ్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది సో నేచురల్ గా వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ అనేది ఒక స్టాండర్డ్ డాక్యుమెంట్ సో అందులో ఏ ఎలిజిబిలిటీ కూడా మార్చుకోకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా మనం ఎలిజిబిలిటీ కండిషన్స్ మనం పెట్టడం జరిగింది అందులో ఒకే ఒక కండిషన్ మనం మార్చాం మార్చాల్సి వచ్చింది అది మన వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ లో అయితే గనక ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఆర్ కమర్షియల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ నుంచి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడానికి పర్మిషన్ ఉండేది సో మేము ఒరిజినల్ గా కమిటీ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ అలాగే టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఏదైతే కమిటీ ఉంటుందో
వాళ్ళు సేమ్ కండిషన్ ని జుడిషియల్ ప్రివ్యూ కమిషన్ కి రికమెండ్ చేశారు బట్ జుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఇందులో నేషనలైజ్డ్ బ్యాంక్ గనక లేకపోతే గనక రకరకాల బ్యాంకులు అది బ్రిక్స్ కంట్రీస్ లో ఆ బ్యాంకులు ఏ బ్యాంక్ లో కూడా మనకు తెలియదు సో వాళ్ళు కంపల్సరీగా త్రూ నేషనలైజ్డ్ బ్యాంక్స్ గనక వస్తే గనక మనకి ఆథెంటిసిటీ ఉంటుంది లేకపోతే గనక మనకి ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా చాలా కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ ఒక్క కండిషన్ అది జుడిషియల్ ప్రివ్యూ కమిషన్ మార్చింది అంటే మేము ఒరిజినల్ గా వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ లో ఏది ఉంటే అదే పంపించాము సో అది జుడిషియల్ ప్రివ్యూ కమిషన్ విత్ ఎ స్పెసిఫిక్ రీజన్ వాళ్ళు మార్చడం జరిగింది ఇది తప్ప ఏ ఒక్క కండిషన్ కూడా మార్చలేదు ఇది 10 కోట్ల వర్క్ చేయొచ్చు కదా 20 కోట్ల వర్క్ చేయొచ్చు కదా అనేది ఇట్ ఇస్ ద నెవర్ ఎండింగ్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు 10 కోట్లు చేయాలా 100 కోట్లు చేయాలా 200 కోట్లు చేయాలా అనేది ప్యాకేజీ ఎన్డిబి డిఏ అలాగే మేము ట్రైపాటరేట్ అగ్రిమెంట్ లో డిసైడ్ అవుతుంది ట్రైపాటరేట్ అగ్రిమెంట్ లో మేము డివిజన్ వైస్ ప్యాకేజెస్ రికమెండ్ చేశాము సో ప్రతి డివిజన్ కి అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్యాడర్ లో ఉన్న ఆ పర్టిక్యులర్ డివిజన్ కి ఒక ప్యాకేజ్ ఇవ్వమని మేము రికమెండ్ చేశాము రిటర్న్ గా పంపించాము బట్ ముగ్గురు డిస్కస్ చేసిన తర్వాత అల్టిమేట్లీ లెండింగ్ ఏజెన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ ఏంటనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఇదొక్కటే కాదు ఎంటైర్ కంట్రీలో చాలా ప్రాజెక్ట్స్ వీళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి టూ మెనీ ప్రాజెక్ట్స్ ఉండి టూ మెనీ ఏజెన్సీస్ ఉంటే గనక మాకు వాటిని కంట్రోల్ చేయడం అలాగే మానిటర్ చేయడం మాకు ఇబ్బంది అవుతుంది 13x2 సెకండ్ ఫేజ్లో ఇంకొక 13 వస్తాయి 26 ప్యాకేజెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ నెంబర్ అని వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగా మనం డెసిషన్ తీసుకుని చేయడం జరిగింది సో ప్లస్ ప్రతి స్టేజ్లో కూడా ఒక టెండర్ డాక్యుమెంట్ వెట్టింగే కాకుండా టెక్నికల్ ఎవాల్యుయేషన్ స్టేజ్లో టెక్నికల్ ఎవాల్యుయేషన్ అయిపోగానే మళ్ళీ ఎన్డీబీకి వెళ్ళాలి అంటే మేము టెక్నికల్ ఎవాల్యుయేషన్ కరెక్ట్గా చేశామా లేదా ఎలిజిబిలిటీ అంతా ప్రాపర్గా చూసామా లేదా అనేది మళ్ళీ ఎన్డీబీ మనం అప్రూవల్ తీసుకోవాలి తర్వాత రివర్స్ బిడ్డింగ్ తర్వాత ప్రైస్ రియలైజేషన్ సక్సెస్ఫుల్ బిడ్డర్ ఎవరు అనేది అది ప్రొసీజర్ ఫాలో అయ్యామా లేదా అనేది మళ్ళీ ఎన్డీబీ అప్రూవల్ తీసుకోవాలి సో ప్రతి స్టేజ్లో కూడా ఇట్ ఈస్ నాట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కండక్టింగ్ ద టెండర్స్ ఇట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్ అలాంగ్ విత్ ఎన్డీబీ ఈజ్ కండక్టింగ్ ద టెండర్స్ సో ప్రతి స్టేజ్లో కూడా బిడ్ డాక్యుమెంట్ వెట్టింగ్ దగ్గర నుంచి టెక్నికల్ ఎవాల్యుయేషను అలాగే ప్రైస్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత రివర్స్ టెండరింగ్ తర్వాత ఇవ్వడం ఈవెన్ అగ్రిమెంట్ టోటల్గా డ్రాఫ్ట్ అగ్రిమెంట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎన్డీబీ అప్రూవల్ తీసుకోకుండా మనం ఇండిపెండెంట్గా చేయడానికి లేదు సో ఇంత ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉంటే ఏదో ఒక రీజన్ అంటే మనకి ఎందుకు మనకి రెస్పాన్స్ తక్కువ ఉంది అనేది కూడా మేము అనలైజ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది కూడా ఒక బికాస్ ఫస్ట్ మనం వరల్డ్ బ్యాంక్ బిడ్డింగ్ డాక్యుమెంట్ యాజ్ ఇట్ ఈస్గా మనం పెట్టినప్పుడు కానీ ఎనీ టైం మనం పంపించినప్పుడు కానీ ఎన్డీబీ ఇంకేం సజెషన్స్ ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ అన్నీ మనం ఇన్కార్పొరేట్ చేసాం బట్ స్టిల్ మనకి పార్టిసిపేషన్ తక్కువ ఉండటానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు సో ఆ రీజన్స్ ఏమిటి అనేది మేము కూడా ఎనలైజ్ చేసి ఫర్దర్గా ఏమైనా ఎన్డీబీతో డిస్కస్ చేసి ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో ఏమన్నా మనం చేయాలా అనే దానికి కూడా మనం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది ఏదైనా కాంక్రీట్గా ఈ పర్టికులర్ రీజన్ వలన చేయలేకపోతున్నారు అని కనుక ఎవరైనా కనుక అంటే మన వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ అంతా మార్చేయండి మేము 10 కోట్ల ఎలిజిబిలిటీ పెట్టేయండి మేము కూడా పార్టిసిపేట్ చేస్తామంటే అది ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయడం జరగదు వరల్డ్ బ్యాంక్ బిడ్డింగ్ డాక్యుమెంటు ఇట్ ఇస్ స్టాండర్డ్ డాక్యుమెంట్ కాబట్టి దాన్ని మనం ఫాలో అయ్యాం సో అది ఎన్డీబీ కూడా యాక్సెప్ట్ చేసింది సో అది కాకోకుండా ఏమి రీజన్స్ అనేది ఎవరైనా కంప్లైంట్ ఒక్క కంప్లైంట్ కూడా మనకు రాలేదు ఎవరన్నా ఫిజికల్గా అబ్స్ట్రక్ట్ చేశారని కానీ ఎవరైనా మనకి ఈ పర్టికులర్ ప్రాసెస్ మాకు కంబర్సమ్గా ఉందని కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ లేకపోతే అప్లోడ్ చేసేటప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కొన్నామని కానీ ఏ రకమైన కంప్లైంటు మనకి రాలేదు సో అందుకని అందరికీ రిక్వెస్ట్ చేసేది అనవసరమైన అపోహలకి దారి తీయకుండా అంటే అనవసరమైన క్రియేట్ చేయకోకుండా ఇది టెండర్ ప్రాసెస్
మనం సజావుగా కంప్లీట్ చేయడానికి అన్ని రకాలైన యాక్షన్లు తీసుకున్నాం. సో ఎనీవే ఇప్పుడు ఏదైతే ఒక రెండు ప్రింట్ మీడియాలో రిపీటెడ్గా మనం క్లారిఫై చేసినప్పటికీ కూడా అన్ని డీటెయిల్స్ ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కంటిన్యూస్గా రాసిన దానికి డిఫమేషన్ సూట్స్ కూడా మనం ఇన్స్ట్యూట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ తరపు నుంచి. తప్పకుండా ఏదైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్లీ వీఆర్ ఆల్ అవైలబుల్. సో ఏదైనా సజెషన్ ఉంటే వీఆర్ ఆల్ అవైలబుల్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మేము ఇది చెప్తున్నాం కాబట్టి ఈ కండిషన్ మీరు చేంజ్ చేసి ఏంటంటే అది జరిగేది కాదు. సో ఓవరాల్గా ఏదైతే మనకి మనం స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ ఏదైతే తీసుకున్నామో మన టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ ఏదైతే ఫైనలైజ్ చేసిందో దాని ప్రకారం మనం యాక్షన్ తీసుకుంటాము. సో ఈ అనవసరమైన అపోహలకి అలాగే మనం ప్రజల మైండ్లో అనవసరమైన డౌట్స్ క్రియేట్ చేసేటట్టు వార్తలు రాయడం ఆపవలసిందిగా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే అఫ్కోర్స్ మిగతా వాళ్ళు కాదు, ఎవరైతే రాస్తున్నారో అది కంటిన్యూస్గా అదే ఫాలో అవుతూ సేమ్ ఇష్యూ మీద సపోజ్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి, వీఆర్ రెడీ టు ఆన్సర్. సో బట్ అది క్లారిఫై చేసినప్పటికి కూడా ఇంకా మరీ అదే సేమ్ ఇష్యూ మీద ఇంకో కొత్త దాని మీద ఏదైనా రాస్తున్నారంటే మీనింగ్ ఉంది, బట్ అదే ఇష్యూ మీద రాయడం అనేది మంచి పద్ధతి కాదు అనేది క్లియర్గా తెలియజేయడం జరుగుతోంది. ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక వీఆర్ రెడీ టు క్లారిఫై. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ ఎండింగ్కి, ఎందుకంటే సెప్టెంబర్ ఎండింగ్కి మనది వన్ ఇయర్ దాటిపోతుంది. అంటే ఎన్డీబీ బోర్డు అప్రూవ్ చేసిన తర్వాత ఎంటైర్ కంట్రీ రికార్డ్ ఏంటంటే 55 రోజుల్లో లోన్ అగ్రిమెంట్ సైన్ అయ్యి, అంటే కొన్ని 100 రోజులు అయ్యి ఉండొచ్చు, కొన్ని ఏమో 10 రోజుల్లోనే చేసి ఉండొచ్చు, బట్ మనది 365 డేస్ అవుతోంది. ఇంకా మనం లోన్ అగ్రిమెంట్ చేయలే. లోన్ అగ్రిమెంట్ చేయడానికి కండిషన్ ఏంటంటే 30% వర్క్స్ మనం కాంట్రాక్టర్స్ అగ్రిమెంట్ కంప్లీట్ చేస్తేనే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే 30% మన కంట్రిబ్యూషన్ అన్నమాట. అట్లీస్ట్ మీ కంట్రిబ్యూషన్ మీరు క్లారిటీ ఉందా లేదా, మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది వాళ్ళు ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నారు. 30% మీరు టెండర్స్ ఫైనలైజ్ చేసి కాంట్రాక్టర్స్తో అగ్రిమెంట్ అయితేనే మేము లోన్ అగ్రిమెంట్ సంతకం పెడతాము బ్యాలెన్స్ 70% కని. సో అది మనం చేయాలంటే కనుక ఈ పర్టికులర్ ప్రాసెస్ మనం కంప్లీట్ చేయాలి. అందుకని మనకి దీని మా షెడ్యూల్ ప్రకారం 1st week మనం కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నాం. బట్ అది ఒక 1 week 10 days లేట్ అయిందంటే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేయొచ్చు. బట్ అబ్నార్మల్గా ఇంకో 2 నెలలు మాకు టైం ఇవ్వండి, ఇంకో 4 నెలలు టైం ఇవ్వండి అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే చాలా స్టేట్స్ నుంచి రకరకాల ప్రాజెక్ట్స్ వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ ఏమిటి, ఇమీడియట్గా అట్లీస్ట్ కంట్రీలో పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి వర్క్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఫాస్ట్గా జరిగితే కనుక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవుతుందని. అందుకని ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి అడిషనల్ సెక్రటరీ, సెక్రటరీ డిఈఏ కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నారు. ఎందుకనంటే అట్లీస్ట్ ఈ వర్క్స్ కనుక స్టార్ట్ అయితే మన ఒక్క స్టేట్ అనే కాదు, ఓవరాల్ కంట్రీలో ఎంత వర్క్స్ ఎక్కువ స్టార్ట్ అయితే కనుక అంత ఈ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనేది బేసిక్గా దాని మీద. కొంచెం సౌండ్ ఉంది, కొంచెం దగ్గర రాగలరు. ఇది అయిపోనివ్వండి, ఇది అయిపోతే కనుక సిటీ బస్సులను తెలంగాణ బస్సులు మాట్లాడదాం. అదే చెప్తాను. అంటే ఫస్ట్ ఎన్డీబీలో అంటే మా రిక్వెస్ట్ ఒకటే, ఏదైనా క్లారిటీ కావాలంటే కనుక వీఆర్ ఆల్రెడీ వీఆర్ రెడీ టు క్లారిఫై. బట్ మీరు ఏమి చెప్పినా మాకు ఇష్టం వచ్చినట్టు రాస్తాము అంటే కనుక చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుందని మాత్రమే చెప్పగలం. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. శ్రీకాకుళం నో, ఎక్కడైనా సింగిల్ టెండర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ గోస్ ఫర్ రీబిడ్డింగ్. సో మనం రీబిడ్ చేస్తాము,
अंदुकने मनम 50% फर्स्ट फेज लो टेंडर्स पिलिचाम अट्लीस्ट 30% की टेंडर्स फाइनलाइज चेयगलिगिते गनक मन टारगेट सरिपोतुंदि మిగతావి కొంచెం లేట్ అయినా పర్వాలేదు బట్ 30% అనేది వాళ్ళు ఎన్డీబీ వాళ్ళు పెట్టిన గైడ్ మన ఇది ఓకేనండి సో సెకండ్ సిటీ బస్సులు ఎనీథింగ్ ఎన్డీబీ మీద ఎనీథింగ్ యా ఇప్పుడు సిటీ బస్సులు విజయవాడ వైజాగ్ రెండు ప్రాంతాల్లో కూడా మనం సిటీ బస్సులు సర్వీసెస్ రన్ చేస్తున్నాము ప్రయర్ టు కోవిడ్ సో కోవిడ్ వలన ఆపడం జరిగింది సో ఇప్పుడు ఈ రోజు మనం గవర్నమెంట్ తరపు నుంచి ఏపీఎస్ఆర్టీసీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో బోత్ ప్లేసెస్లో సిటీ బస్సెస్ ఫస్ట్ రీజన్ ఏంటంటే రేపటి నుంచి మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి విలేజ్ వాలంటీర్స్ అండ్ వార్డ్ వాలంటీర్ సంబంధించిన వార్డ్ సెక్రటేరియట్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ సంబంధించిన ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన మన ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈ ఎగ్జామ్స్లో మన క్యాండిడేట్స్ వాళ్ళ సెంటర్స్కి వెళ్ళడానికి సౌకర్యంగా ఉండడానికి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం 19th నుంచి 26th వరకు బట్ 26th తర్వాత కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు సో ఇది ఒకటి తర్వాత రెండోది ఇప్పుడు మన మిగతా స్టేట్స్లో ఆర్టీసీస్ ఏమేమి ఫాలో అవుతున్నాయి అనేది ఒకసారి చెక్ చేసిన తర్వాత గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అంటే దానికి ఒక ఎస్ఓపి ఇవ్వడం జరిగింది నార్మల్గా అయితే కనుక ఒక్కొక్క సీట్లో ఒక్కళ్ళే కూర్చోండేటట్టు ఆర్గనైజ్ చేయమని బట్ వన్స్ సీట్స్ కనుక ఫిలప్ అయితే కనుక సెకండ్ మనం పర్మిషన్ ఇస్తాము ఎందుకంటే మనం ఫేర్ పెంచలేదు అండ్ 50% మీద కెపాసిటీ మీద రన్ చేయడం అనేది చాలా కోట్లాది రూపాయల నష్టం వస్తుంది సో ఇతర ఆర్టీసీలు అంటే ఆల్రెడీ కర్ణాటక మన తెలంగాణ అలాగే మిగతా మహారాష్ట్ర ఈ అన్నిట్లో కూడా మనం స్టడీ చేశాము సో ఎక్కడ కూడా స్టాండింగ్ మాత్రం అలౌ చేయం సో ఓన్లీ సిట్టింగ్ పాసింజర్స్ వరకు మాస్కులు ధరించడం అనేది కంపల్సరీ సో తర్వాత మనం ఈ వెక్కేటప్పుడు అది ప్రాపర్గా మనం మెడికల్ అంటే ఈ సింప్టమ్స్ గురించి చెక్ చేసి ఎవరైనా సింప్టమ్స్ ఉన్న వాళ్ళైతే కనుక డినై చేయడం జరుగుతుంది సో మాస్కులు కంపల్సరీగా చేయాలి అందుకనే ప్రతి బస్ స్టాప్లో కూడా కంపల్సరీగా ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ని మనం పోస్ట్ చేస్తున్నాము అట్లీస్ట్ ఎవరు ఎక్కుతున్నారు ఎవరు దిగుతున్నారు వాళ్ళకి మెడికల్ కండిషన్ ఏంటి అనేది క్రాస్ చెక్ చేసుకోవడానికి సో ఈ ప్రికాషన్స్తో చేయొచ్చని మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఎస్ఓపి ఇచ్చారు సో ఆ ఎస్ఓపి ప్రకారం మనం నార్మల్ లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ కానీ సిటీ బస్సులు కానీ అన్నిట్లో కూడా అదే ఎస్ఓపి మనం ఫాలో అవుతాం అంటే 60 ఇయర్స్ దాటిన వాళ్ళని మనం అడ్వైజ్ చేస్తున్నాము నాట్ టు కమ్ బట్ సంబడి ఎమర్జెన్సీ బేసిస్ మీద వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రాపర్ ప్రికాషన్ తీసుకుని వాళ్ళ రిస్క్తో వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు సో ఫిజికల్గా ఆపేసి వెనక పంపించడం ఉండదు అన్లెస్ హీ ఈజ్ హ్యావింగ్ సిమ్టమ్స్ సో బట్ వీఆర్ అందుకనే మనం సీనియర్ సిటిజన్స్కి ఇచ్చే రాయితీ కూడా విత్డ్రా చేశాం ఓన్లీ కోవిడ్ పీరియడ్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ తర్వాత ఇస్తాము బట్ ఏంటంటే అది రాయితీ అన్నెసర్లీ షుడ్ నాట్ ఎంకరేజ్ ద పీపుల్ టు ట్రావెల్ మోర్ సో మనం ఓన్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ని డిస్కరేజ్ చేస్తున్నాము అండ్ వీలైనంత వరకు వీఆర్ అడ్వైజింగ్ నాట్ టు ట్రావెల్ సో అందువలన మనం ఈవెన్ రాయితీ కూడా మనం తీసేసాము ఈ కోవిడ్ పీరియడ్ వరకు తర్వాత కంటిన్యూ అవుతుంది ఒకసారి నార్మల్సీ వచ్చి సో బయట మన పాజిటివిటీ రేట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 11.5 ఉంది యావరేజ్గా సో అది పాజిటివిటీ రేట్ కొంచెం సింగిల్ డిజిట్స్లోకి వచ్చి కొంచెం రీజనబుల్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం
యా అంటే అన్ఫార్చునేట్లీ ఇది రెండోసారి పోస్ట్ పోన్ అవడం. సో ఫస్ట్ టైం మన ఆనరబుల్ ప్రణబ్ ముఖర్జీ గారు పాస్ట్ ప్రెసిడెంట్ ఎక్స్ ప్రెసిడెంట్ గారు చనిపోవడం వలన ఒకసారి పోస్ట్ పోన్ అయింది. అలాగే ఇప్పుడు మన గడ్కరీ గారు కోవిడ్ పాజిటివ్ అని ఆయన డిక్లేర్ చేశారు, ఐసోలేషన్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. డెఫినెట్గా 7 to 10 డేస్లో అట్లీస్ట్ మళ్ళీ అంతా బాగుండి ఆయన మళ్ళీ యాక్టివ్గా ఆఫీస్కి వచ్చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ రాశారు, సో అట్లీస్ట్ ఆయన హెల్త్ త్వరగా కుదురుపడాలని, అలాగే వెంటనే మనం నీరెస్ట్ డేట్ ఇవ్వాలని, సో అప్పుడు ఇనాగ్రేట్ చేద్దాం. అంటే అది అప్రోప్రియేట్గా ఉండదు కదండి, అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఆగాము, ఒక 7 డేస్ 10 డేస్ గురించి అది హెల్త్ రీజన్ వలన అయింది, వెంటనే చేయమని ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు. సో డెఫినెట్లీ ఫాస్ట్గానే అయిపోతుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. బాగా ఎక్కువ ఉంది. ఇంటర్స్టేట్ అంటారా, అంటే ఎవరన్నారు? అంటే మా నోటీసులో లేదు. అంటే సి మంత్రి గారు రావాలి, ఆయన ఏదో రీజన్ వలన జనరల్గా బాగా లాంగ్ డిస్టెన్స్, ఇంకెప్పుడు వస్తారో మనం తెలియకోకుండా పోస్ట్ పోన్ అయితే డిఫరెంట్. జస్ట్ హెల్త్ రీజన్ వలన ఒక 10 రోజులు డిలే అయితే మనం కూడా రెస్పెక్ట్ చూపించాలి. సో అందుకని ఇప్పుడేం మేము ప్లాన్ చేయట్లేదు. ఓకే, తెలంగాణది ఏమవసలే కదా. యా ఇది తెలంగాణ ఆర్టీసీతో కూడా మనం లాస్ట్ టైం ఎండీస్ మీటింగ్ జరిగింది. సో ఇందులో ప్రధానంగా తెలంగాణ 3 కండిషన్స్ పెడుతోంది. 1, మనం ఈచ్ స్టేట్ అదర్ స్టేట్లో తిరిగే కిలోమీటర్స్ ఈక్వల్ అవ్వాలని. 2, రూట్ వైజ్ ప్యారిటీ, కిలోమీటర్స్ ప్యారిటీ ఉండాలని. 3, ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ ఆపరేషన్స్ మాత్రమే మేము చేస్తాము అని. సో 1, 3కి మాకేం అభ్యంతరం లేదు, మేము అదే చెప్పాము. ఈక్వల్ కిలోమీటర్స్ తిరగడం అనేది జనరల్గా ఏ స్టేట్ అగ్రిమెంట్లో అయినా ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్లో ఉంటుంది. సో అది మేము ఓన్లీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే 2,65,000, 1,52,000 వయా మీడియాగా మీరు కూడా కొంత పెంచండి, ఎందుకంటే ఇదంతా కూడా డిమాండ్ ఉన్న రూట్స్. ఆల్రెడీ 70% అండ్ అబవ్ ఆక్యుపెన్సీ రేషియోతో బస్సులు తిరుగుతున్నాయి. అందుకని ఈ అనవసరంగా ఇది ప్రైవేట్ ట్రావెల్స్ అడ్వాంటేజ్ తీసుకోకుండా మీరు 50% పెంచండి, మేము 50% తగ్గిస్తాము అని చెప్పాము. మేము పెంచడానికి మాకు ఇష్టం లేదు, మాకు ఉన్న పరిమితులు మాకున్నాయి, మేము పెంచడానికి ఇష్టం లేదని చెప్పారు. సో ఇక అది వాళ్ళని రిక్వెస్ట్ చేశాము చేయమని. సపోజ్ వాళ్ళు కనుక పెంచే ఉద్దేశం లేకపోతే కనుక ఆటోమేటిక్గా మనం తగ్గించాల్సి వస్తుంది. సో దానికి కూడా మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యాము. ఇందులో 110,000 కిలోమీటర్లు మనకు పోతుంది. సో ఆ రకంగా 110,000 కిలోమీటర్లు ప్రైవేట్ ట్రావెల్స్ ఎన్కాష్ చేసుకోవడానికి మనం అవకాశం ఇస్తున్నాము. 2nd కండిషను రూట్ వైజ్ ప్యారిటీ అని అడిగారు. సో అందులో ఏ మనం బేసిక్గా ఏ స్టేట్ అగ్రిమెంట్స్లో కూడా ఈ రూట్ వైజ్ ప్యారిటీ అనేది ఉండదు. ప్లస్ ఈవెన్ తెలంగాణ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ రూట్ వైజ్ వాళ్ళు ఏదైతే మనం రన్ చేయమని అడుగుతున్నారు, వాళ్ళు ఏం రన్ చేయమని ఇస్తున్నారనే చూస్తే కనుక అందులో కూడా రూట్ వైజ్ ప్యారిటీ లేదు, ఎక్సెప్ట్ విజయవాడ హైదరాబాద్. విజయవాడ హైదరాబాద్ ఒక్కటి మాత్రమే రూట్ వైజ్ ప్యారిటీ అడుగుతున్నారు. అంటే వాళ్ళ భూభాగంలో డబల్ డిస్టెన్స్ తిరుగుతుంది కాబట్టి మేము 2 బస్సులు పంపిస్తే మీరు 1 బస్సు పంపించండి అనేది వాళ్ళు ఇచ్చారు. బట్ అలా అని మిగతా రూట్స్ అన్నింటిలో కూడా అలాగే చేస్తే బాగుండేది.
బట్ మిగతా రూట్ల గురించి మాట్లాడతలేదు. అంటే మనం 71 రూట్లు మనం ఏపీఎస్ఆర్టీసీ రన్ చేస్తుంది తెలంగాణకి, బట్ తెలంగాణ ఓన్లీ 27 రూట్లు మాత్రమే రన్ చేస్తోంది. సో రూట్ ప్యారిటీ ఎప్పుడు వస్తుంది? అన్ని రూట్స్లో ఇద్దరు కలిసి రన్ చేస్తున్నప్పుడు రూట్ ప్యారిటీ అడగొచ్చు. మేము అదే అడిగాము, 71 రూట్లలో కూడా మీరు కూడా రన్ చేయండి, డెఫినెట్గా రూట్ ప్యారిటీ ప్రకారమే రన్ చేద్దాము అనేది. బట్ సమ్హౌ అంటే మా కండిషన్ ఇది అని వాళ్ళు ఇచ్చారు. సో అది ఒకసారి మన మినిస్టర్ గారు దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత వాళ్ళకి అప్రోప్రియేట్ రెస్పాన్స్ మనం పంపిస్తాము. అంటే ప్రైవేట్ బస్సులకి యాక్చువల్గా కాంట్రాక్ట్ క్యారేజ్ సిస్టమ్ ఉంటుంది, కానీ స్టేజ్ క్యారేజ్ సిస్టమ్ ఉండదు. బట్ స్టేజ్ క్యారేజ్గా వాళ్ళు రన్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ హైకోర్ట్ స్టేస్ అండ్ ఆల్. బట్ ఇప్పుడు ఒకటేంటంటే మనం రన్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రజలకి ఏదో ఒక ఫెసిలిటీ అయితే ఉండాలి కదా. సో మనం అటు కాదు ఇటు కాదు అని చేయడం ఇష్టం లేకే ప్రైవేట్ సర్వీసెస్ రన్ అవుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం మేము రిక్వెస్ట్ చేసింది ఒకటే, ఏదో ఒకటి కన్సిస్టెన్సీ ఫాలో అవ్వండి. రూట్ వైజ్ ప్యారిటీ అంటారా, రూట్ వైజ్ ప్యారిటీకి మేమైనా సిద్ధం, అది లీగల్గా లేకపోయినప్పటికీ కూడా. ఎందుకంటే సేమ్ రూట్ వైజ్ ప్యారిటీ కర్ణాటక వాళ్ళని అడిగారు తెలంగాణ, కర్ణాటక వాళ్ళు ఒప్పుకోలా, చాలా క్లియర్గా రాశారు ఏ స్టేట్ అగ్రిమెంట్లో కూడా రూట్ వైజ్ ప్యారిటీ అనేది లేదు, మేము దానికి ఒప్పుకోము అని. సో మనం ఏమంటున్నామంటే సపోజ్ రూట్ వైజ్ ప్యారిటీ అని మాట్లాడుతున్నాము అన్నప్పుడు అన్ని రూట్ల గురించి మాట్లాడదాం, ఒక్క విజయవాడ హైదరాబాద్ రూట్ ఒక్కటే కాదు, అన్ని రూట్లలో కూడా ప్యారిటీ కనుక మనం మీరు మెయింటైన్ చేస్తే కనుక మేము కూడా రెడీ అని. సో దాని మీద అఫీషియల్గా వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది.